ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలనో అలాంటి ఒక వ్యక్తి ద్వారా ఇన్న తర్వాత 10 కోట్ల తెలుగు వారు మొత్తం భారతదేశం మొత్తం ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది అది ఎన్టి రామారావు గారి యొక్క గ్రేట్నెస్ రజనీకాంత్ గారి స్పీచ్ అన్న తర్వాత ఆయన అనుభవాలిన తర్వాత ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చాలా స్పష్టంగా వారు చెప్పారు ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎన్టి రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందుకే ఎన్టి రామారావు గారు ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది ఒక మహానటుడు భారతదేశం గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను జపాన్కు పోయినప్పుడు జపాన్లో చెప్పారు మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు రజనీకాంత్ ఉన్నారు ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీ చెప్పగలిగారంటే అది ఆయనకుండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను ఒక ఆదరణలో కానీ ఒక అభిమానంలో కానీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను మనం ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టి రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టి రామారావు గారి పైన ఉండే అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్టి రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.